నిషేధ విధానంలో బ్రహ్మ యొక్క లక్షణాలని ఇంతవరకు చెప్పుకు నిషేధ విధానంలో ఎలాగో ఇక్కడ చెప్పబోతా ఉన్నా. నిషేధ విధానం అని అంటే నువ్వు ఇలాగనే చేస్తే బాగుపడతావని చెప్పడం మామూలు పద్ధతి, ఇలా చేయకపోతే నువ్వు చెడిపోతావని చెప్పడం నిషేధ పద్ధతి. కాబట్టి ఆ పద్ధతిలో ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అదేమిటో 443 శ్లోకాన్ని చూడండి. విజ్ఞాత బ్రహ్మతత్వస్య యథాపూర్వం న సంస్మృతి అస్తి చేన్న స విజ్ఞాత్ పరబ్రహ్మతత్వాన్ని విజ్ఞాత స్వానుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి జీవన్ముక్తుడి యొక్క మనస్సు యథాపూర్వం జ్ఞానాన్ని పొందటానికి ముందు పూర్వంలాగా నా సంస్కృతి భోగ వస్తువులపైకి పోదు. ఎవరైతే జీవన్ముక్తుడయ్యాడో ఆ జీవన్ముక్తుడైనటువంటి వాడి యొక్క మనస్సు ఆ జీవన్ముక్తుడు కాకముందు ఎలా అయితే ప్రపంచం వైపు పోయిందో అట్లా పోదు. అంటే మామూలు వ్యక్తులందరికీ కూడా మనస్సు ప్రపంచం వైపు పోతుంటుంది. ఏదో కావాలనుకుంటారు కోరికలు, ఆ కోరికల్ని తీర్చుకోవడానికి ఆలోచనలు, ఆ ఆలోచనలకు అనుగుణంగా కర్మలు, ఆ కర్మలు చేస్తే కర్మఫలం, వాటిని అనుభవిస్తూ వాసనల్ని కూర్చుకోవటం, ఈ ప్రకారంగా నిరంతరము కూడా ఈ ప్రాపంచిక వ్యవహారాల్లో విషయాల్లో భోగాల్లో మునిగిపోతూ ఉంటారు. కానీ ఎవరైతే సాధన ద్వారా శాస్త్రాన్ని తెలుసుకొని మననం చేసి నిధిధ్యాసన చేసి సాధనలు చేసి తన యొక్క యథార్థ స్వరూపం బ్రహ్మమే అని తెలుసుకున్నటువంటి బ్రహ్మతత్వం తెలుసుకున్నటువంటి వాడు జీవన్ముక్తుడైనటువంటి వాడు పూర్వం ఎట్లా అయితే మనస్సు ప్రాపంచికమైనటువంటి భోగాల వైపు పోయిందో ఇప్పుడు అట్లా పోదు. అస్థి చేతు సరేనండి, ఒకవేళ పోయిందనుకోండి, ఇది ఒక అనుమానం, ఒకవేళ పోయిందనుకోండి, ఏది ఆత్మానుభూతి పొందిన తర్వాత కూడా ప్రపంచం వైపుకి అతని యొక్క మనస్సు కనుక పోయింది అంటే సహా అటువంటి వాడు బ్రహ్మభావ బ్రహ్మతత్వాన్ని నా విజ్ఞాత తెలుసుకున్నటువంటి వాడు కాదు. వాడు బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నవాడు కాదు అంటే నేను బ్రహ్మాన్ని అనేటువంటి అనుభవపూర్వకమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు కాదు అంటే జీవన్ముక్తుడు కాదు. కాదు కాబట్టి బహిర్ముఖ బాహ్యాభిముఖంగా అతని యొక్క మనస్సు పోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒకటే విశేషం, ఎవరి మనస్సు అయితే ప్రపంచం వైపు భోగాల వైపు పోకుండా ఉంటుందో అటువంటి వాడు జీవన్ముక్తుడు, ఎవరి మనస్సు అయితే అలా ప్రపంచం వైపు పోతూ ఉంటుందో అటువంటి వాడు జీవన్ముక్తుడు అని అంటానికి వీలు లేదు. అంటే అతను జీవన్ముక్తుడు కాదు. ఇది నిషేధ విధానంలో అంటే అనుకూల విధానం నిషేధ విధానం ఈ రెండు రకాలుగా చివరి ఈ 442 శ్లోకాలు కూడా మనకి తెలియజేస్తూ ఉన్నారు. జ్ఞాని ఎప్పుడు కూడా లౌకికమైనటువంటి సుఖాలను కోరుకోడు. నాకు ఫలానా భోగం కావాలి, ఫలానా సుఖం కావాలి, ఫలానా సంతోషం కావాలి, ఫలానా వస్తువు ద్వారా నేను ఆనందం పొందాలి అనేటువంటి ఆలోచన అస్సలు అతనికి ఉండనే ఉంది. ఎందుకంటే మనసు కదా ఆలోచన చేసేది, ఆ మనస్సే ఉండదు. ఒకవేళ ఇతరులు అతనికి భోగ వస్తువులు ఇచ్చినప్పటికీ కూడా అతడు ఆ వస్తువుల్ని స్వీకరించడు, అతడి మనస్సు ఆ వస్తువుల వైపు పోదు. దీనికి అంతటికీ కారణం ఏమిటంటే నేను దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి మొదలైనటువంటి ఈ అనాత్మని కాదు, వీటికి వేరుగా ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని నేను బ్రహ్మాన్ని ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులకి అన్యముగా వేరుగా వీటితోటే కలిసినట్టుగా ఉండి
కలవకుండా ఉన్నటువంటి అసంగమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి బ్రహ్మాన్ని నేను అనేటువంటి స్థిర నిశ్చయం ఉన్నటువంటి వాడు, అంటే అనుభవం ఉన్నటువంటి వాడు. అటువంటి వాడు అనుభవంలో ఉంటాడు, ఆ అనుభవంలో ఉంటాడు కాబట్టి అతనికి సంసారం లేదు. సంసారం లేదు అని అంటే కుటుంబం లేదు అని కాదు అర్థం, కుటుంబమో లేదు ఈ ప్రపంచమే లేదు. ఎందుకంటే ప్రపంచానికి సంసారం అనేటువంటి పేరు ఉంది సంస్కృతంలో, కాబట్టి అతనికి ప్రపంచం లేదు. ఇక అతడిలో కర్మలు చేయాలి అనేటువంటి ప్రేరణ రాదు, ఏదో సాధించాలి ఏదో పొందాలి అనేటువంటి భావన ఉండదు, అలాగే భోగాన్ని అనుభవించాలి అనేటువంటి కాంక్ష ఉండదు. ఎందుకని, అతనిలో ఈ కర్మలకి ప్రేరేపించేటువంటి వాసనలు ఉండవు కాబట్టి. అతను నిత్యము బ్రహ్మములోనే ఉంటాడు కనుక ఆ బ్రహ్మానుభూతిలో, ఆ ఆత్మానుభూతిలో, ఆ ఆనందానుభూతిలో ఉండిపోతాడు కనుక అతనికి ఏ రకమైనటువంటి కోరికలు ఉండవు. నిజంగా కోరికలు ఎవరికి ఉంటాయి? లోపల వాసనలు ఉన్నటువంటి వాళ్ళకే కోరికలు. ఎందుకంటే ఈ లోకంలోకి మనం తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చేటప్పటికే వాసనలు కర్మఫలాలు అనేటువంటివి తీసుకొని మనతో పాటుగా వస్తున్నాం. దేహాన్ని అయితే మార్చుకుంటున్నామే కానీ మన మనస్సు మాత్రం అదే, ఆ మనస్సుకి ఈ కర్మఫలాలు వాసనలు అంటుకొనే ఉన్నాయి. కాబట్టి వాటితో వస్తాం, కర్మఫలాలనేమో అనుభవిస్తాం, వాసనలనేమో ఖర్చు చేసుకుంటాం. వాసనలు ఎట్లా ఖర్చు అవుతాయి? కర్మలు చేస్తే ఖర్చు అవుతాయి, మరి కర్మఫలాలు అనుభవిస్తే ఖర్చు అయిపోతుంది. అందుకని కర్మఫలాలను అనుభవించాలా, సుఖమో దుఃఖమో అనుభవించాలి సచ్చినట్టు. అలాగే వాసనలేమో కర్మల ద్వారా ఖర్చు చేసుకోవాలి. ఈ ప్రకారంగా లోపల వాసనలు ఉంటే ఈ ఈ కోరికలు ఉన్నప్పుడు ఉన్నట్టే, కోరికలు కనుక ఉంటే ఈ మనోబుద్ధులు అనేటువంటివి పనిచేస్తూ ఉంటాయి. ఏం పని చేస్తూ ఉంటాయి? వస్తువుల వైపు భోగాల వైపు పరుగులు తీసి కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటాయి. ఆ వస్తువుని ఎట్లా సంపాదించాలా, ఈ వస్తువుని ఎట్లా సంపాదించాలా, ఈ సుఖాన్ని ఎట్లా పొందాలా, ఆ సంతోషాన్ని ఎట్లా అనుభవించాలా, నా వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళకి ఏం చేయాలా, శత్రువులైనటువంటి వాళ్ళకి ఏం చేయాలా, ఇవన్నీ కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఆలోచనలు చేశారో వాటికి అనుగుణంగా దేహేంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. ఇది సామాన్యుడి యొక్క విషయం. కానీ నేను బ్రహ్మాన్ని అనేటువంటి స్థిర నిశ్చయంలో ఉన్నటువంటి వాడు, స్థిర నిశ్చయం అంటే అనుభవం. ఇప్పుడు మనం ఎట్లయితే నేను జీవుణ్ణి అనేటువంటి అనుభూతిలో ఉన్నామో ఆయన నేను బ్రహ్మాన్ని అనేటువంటి అనుభూతిలో ఉంటాడు. ఆ బ్రహ్మానుభూతిలో ఉన్నటువంటి వాడికి వాసనలు ఉండవు. వాసనలు కర్మఫలాలు ఎక్కడుంటాయి? కారణ శరీరాన్ని అతుక్కొని ఉంటాయి. జీవన్ముక్తిని పొందినటువంటి వాడు, నేను బ్రహ్మాన్ని అనేటువంటి అనుభవ జ్ఞానాన్ని పొందినటువంటి వాడికి ఈ మనస్సు ఉండదు, కారణ శరీరం ఉండదు, ఈ స్థూల శరీరం ఉందా లేనట్టే. స్థూల శరీరం ఉందా లేనట్టే సూక్ష్మ శరీరం లేదు, కారణ శరీరం లేదు. సూక్ష్మ శరీరంతో పాటే కారణ శరీరం కూడా. అందువల్ల ఇక వాసనలు ఉండేటువంటి అవకాశం లేదు. వాసనలు లేవు కాబట్టి అంటే కోరికలు లేవు, కోరికలు లేవు కాబట్టి ఆలోచనలు రావు, ఆలోచనలు రావు కాబట్టి పనులు చేయాల్సినటువంటి అవసరం లేదు, అంటే కర్మలు చేయాల్సినటువంటి పని లేదు. అతడు నిరంతరము కూడా నైష్కర్మ్య సిద్ధిని పొందే ఉంటాడు. అంటే ఫలానా పని చెయ్యాలి అనేటువంటి ఆలోచన అతనికి ఎప్పటికీ రాదు. ఏదైనా మనం సాధించాలనుకుంటే కదా ఆయన ఏమి సాధించాలనుకో, అందుకనే కేవలంగా ఉంటాడు. కేవలంగా అంటే ఎలా ఉంటాడండి? ఆత్మానందంలో బ్రహ్మానందంలో రమిస్తూ ఉంటాడు. అతనికి లోకం అంతా కూడా లేనటువంటిది, అంటే విద్య. మనకి స్వప్న ప్రపంచం ఎట్లా లేనటువంటిదో ఆయనకి ఈ జాగ్రత్త ప్రపంచం లేనటువంటిది. కాబట్టి ఇక్కడ సాధించుకోవాల్సింది లేదు, అందుకనే కేవలంగా నిర్లిప్తంగా ఉదాసీనంగా ఉండిపోతాడు. అయితే ఇక్కడ అలా కాకుండా ఎవరైనా ఇంకా సంసారం పట్ల ఆసక్తి కనుక కలిగి ఉన్నట్లయితే ఏమిటి, అతని పరిస్థితి ఏమిటి అని చెప్పుకుంటారు. అంటే
స్వార్థపూరితమైనటువంటి కర్మల కోసం ఆరాటపడుతూ ఉంటే, సుఖాల కోసం ఆరాటపడుతూ ఉంటే, భోగాల కోసం ఆరాటపడుతూ ఉంటే, ఏవేవో కోరికలు తీర్చుకోవాలనేటువంటి ఆలోచన కనుక ఉన్నట్లయితే, లేదా మంచి జన్మని నేను పొందాలి తర్వాత అని అనుకుంటే, లేదా స్వర్గలోకంలో భోగాలు అనుభవించాలి అని అనుకుంటే, ఇలా అనుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ పుణ్యకర్మలు చేయాల, దాన ధర్మాలు చేయాల, లోక కళ్యాణం కోసం ఏమైనా కర్మలు ఉంటే వాటిని చేయాలి. ఇవన్నీ చేస్తే మంచి జన్మ వస్తుంది, ఉత్తమోత్తమైనటువంటి జన్మ వస్తుంది. ఉత్తమోత్తమం అంటే బాగా ఉన్నటువంటి జన్మ వస్తుంది, బాగా సుఖాలు భోగాలు అనుభవించేటువంటి జన్మ వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆయనకి ఏ రకంగా కూడా ఆ మనసులో ఆలోచన మెదదు. వచ్చే జన్మలో నేను మంచి, వచ్చే జన్మలో నేను మంచి జన్మ పొందాలి, నేను మంచి సుఖాన్ని పొందాలి అని అనుకోవటానికి ఆయన ఇప్పుడు ఎవరు? ఆత్మ. ఆత్మకి ఇంకా వచ్చే జన్మ ఏంటి? ఆత్మకి జన్మ లేదు, కానీ మనం మాత్రం ఆత్మగా ఉండటం లేదు కదూ, జీవుడిగా ఉంటున్నాం కదూ. కాబట్టి ఈ జీవుడు ఈ దేహాన్ని వెళ్తాడు, మళ్ళీ ఇంకో దేహాన్ని ధరించుకొని వస్తాడు. అందుకని మనకు కావాలి, ఆయనకి మాత్రం అలాంటిదేం అక్కర్లేదు. ఎందుకని అంటే ఇక అటువంటి వాడికి జన్మే లేదు. జన్మ లేదు కాబట్టి నాకు మంచి జన్మ కావాలా చెడ్డ జన్మ కావాలా అనే ఆలోచన అసలు ఎందుకు వస్తుంది? మంచి జన్మ కనుక కావాలంటే నేను ఇక్కడ ఏం చేయాలా అనేటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది? కాబట్టి అలాంటి ఆలోచనలు అతనికి రావు. అలాంటి ఆలోచనలు ఒకవేళ వస్తే నేను సుఖభోగాలు పొందాలి, స్వర్గ సౌఖ్యాలు పొందాలి, కనీసం వచ్చే జన్మలోనైనా సరే నేను బాగా ఆనందాన్ని పొందాలి, అందరికంటే ఉన్నతంగా ఉండాలి అని ఇలాంటి ఆలోచనలు కనుక ఉన్నాయనుకోండి, మరి అప్పుడేంది? అలాంటి ఆలోచన అతనికి వచ్చింది ఏంటంటే అతడు బ్రహ్మనిష్ఠుడు కాదు, అంటే బ్రహ్మములో ఉన్నటువంటి వాడు కాదు, అంటే బ్రహ్మాత్మ భావం లేదు, అంటే నేను బ్రహ్మాన్ని అనేటువంటి స్థితిలో అతడు లేడు. మరి ఎటువంటి స్థితిలో ఉన్నాడు? నేను జీవుణ్ణి అనేటువంటి స్థితిలోనే ఉంటాడు. కాబట్టి ఏ ఆలోచన చేసినా అతడు బ్రహ్మము కాదు, బ్రహ్మజ్ఞానంలో అతడు ఉన్నట్టు కాదు, బ్రహ్మజ్ఞానంలో అనుభూతి పొందినట్టు కాదు, అంటే నేను బ్రహ్మాన్ని అనేటువంటి అనుభూతి అతనికి లేదు అని మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఎప్పుడు అంతర్ముఖుడై ఉంటేనే బ్రహ్మానుభూతి, బహిర్ముఖుడైనటువంటి వాడికి బ్రహ్మానుభూతి లేదు. అందుకని బ్రహ్మానుభూతి కావాలంటే అంతర్ముఖుడై ఉండాలి. మనస్సు బాహ్యాభిముఖంగా కదులుతూ ఉంటే అతడిలో బ్రహ్మానుభవం లేదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం. అయితే ఇలా నిషేధ పద్ధతిలో ఎందుకు చెప్పడం? నిషేధ పద్ధతిలో ఎందుకు చెప్తున్నారంటే, బాగా ఒక విషయాన్ని అనుభవానికి అనుభవంలో తెచ్చుకొని దాని మీద బాగా శ్రద్ధ కలిగి అలా చెయ్యాలి అని అంటే ఈ పద్ధతిలో చెప్పాలి. మంచి పనులు చేసుకో, నీకు పుణ్యం వస్తుంది, స్వర్గలోకాలు వస్తాయి అని అంటే అది మనకి ఎంత బాగా అంటుకుంటుందో, చెడ్డ పనులు కనుక చేసావా నరకయాత్రలు అనుభవిస్తావు, నిన్న అక్కడ పండబెట్టి పరపరా పరపరా రంపాలతో కోస్తారు, బాగా సలసలగాగేటువంటి నూళ్ళు వేయిస్తారు అని అన్నారు అనుకోండి, అది మాత్రం కాస్త బాగానే అంటుంది, అమ్మో చెడ్డ పనులు చేయకూడదు, ఈ నరకయాత్రలు నేను అనుభవించకూడదు అనేటువంటి భావన వస్తుంది, కొద్దిసేపు అయినా వస్తుంది. ఎందుకనంటే రాటు తేలినటువంటి వాళ్ళకి ఈ మర్చిపోతూ ఉంటారు. ఎన్ని చెప్పినా సరే, ఎంత చెప్పినా సరే, ఏ రకమైనటువంటి మాటలు చెప్పినా సరే, నువ్వు ఎన్నన్నా చెప్పు మాకు ఇక్కడే, మా అవతలకు పోయావంటే మాత్రం మాకు దిద్దటి పని లేదు, మా వ్యవహారాలు మాకు ఉన్నాయి, అదే ప్రధానం మాకు అనేటువంటి రాటు తేలినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళల్లో మార్పు రాదేమో కానీ సామాన్యమైనటువంటి వాళ్ళల్లో, మనసు కాస్త మెత్తగా ఉన్నటువంటి వాళ్ళల్లో తప్పనిసరిగా మార్పు వస్తుంది. అందుకే అప్పుడప్పుడు కూడా పెద్దవాళ్ళు మనకు కొన్ని మాటలు చెప్తూ ఉంటారు, నాయన చక్కగా చదువుకోయా బాగుపడతావు అంటారు, చక్కగా చదువుకో బాగుపడతావు అంటే నేను బాగానే చదువుతున్నాను అనుకుంటాడు. రే నువ్వు కనుక సరిగ్గా చదవకపోతే, నీకు మంచి మార్కులు రాకపోతే, అదిగో మన బజార్లో ఉన్నాడే ఈ వీధి చివర, అదిగో వాడి మాదిరిగా అయిపోతావు అన్నారు అనుకోండి, బామ్మో
అట్టాడు బ్రతుకు నవ్వద్దు అనేటువంటి భయం ఆ పిల్లవాడికి కలుగుద్ది. కనుక ఆ పిల్లవాడికి ఆ రకమైనటువంటి భయాన్ని కలిగించి వాడిని మంచి మార్గంలో నడిపించాలనేటువంటి ఉద్దేశంతో చెప్పేటువంటి ఆ మాట ఇక్కడ కూడా మనకి ఈ శాస్త్రంలోనే శంకరాచార్యుల వారు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకనంటే మీరు కనుక చెడ్డపనిగా చేస్తే ఇదిగో ఈ రకమైనటువంటి కష్టాలు దుఃఖాలు అనుభవించాల్సి వస్తుంది అంటే మనకి బాగా అంటుకుంటుంది. అందుకే ఇక్కడ ఈ విషయాన్ని చెప్తూ ఉన్నారు. అయితే ఎవరిలోనైనా ఒక రకమైనటువంటి ఆలోచన రావచ్చు. అదేమిటనంటే పూర్వ వాసనలు ఉంటాయి కదండి ప్రతి వాళ్ళల్లో కూడా. ఆ పూర్వ వాసనల వల్ల భోగాసక్తి ఏమైనా కలుగుతుందా అనేటువంటి సందేహం. ఆ సందేహాన్ని కూడా తీర్చడం కోసమని 444వ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు శంకరాచార్యుల వారు. 444 ప్రాచీన వాసన వేగా ముద్రలు ఏవైతే ఉన్నాయో వాటిని వాసనలు అంటారు. ఆ వాసనలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకునే మళ్ళీ మనం జన్మకు వస్తూ ఉన్నాం. కాబట్టి అలా పూర్వ వాసనలు తీసుకొని వచ్చాం కాబట్టి ఆ వాసనల యొక్క బలం చేత అసలు ఈ మహాత్ముడిలో ఏ మహాత్ముడిలో జీవన్ముక్తుడైనటువంటి మహాత్ముడిలో సంసరతి ఇది చేస్తు ఇంకా విషయాసక్తి ఉంది అంటారేమో ఇది చే అంటారేమో అంటే వాసన పూర్వ వాసనల యొక్క బలం చేత ఈ మహాత్ముడిలో ఇంకా ఈ విషయాసక్తి విషయాల పట్ల భోగాల పట్ల ఆసక్తి ఉన్నది అని అంటారేమో. సతత్ ఏకత్వ విజ్ఞాన సత్ ఏకత్వ విజ్ఞాన సదేకత్వ విజ్ఞాన సత్ ఏకత్వ విజ్ఞాన బ్రహ్మము ఒక్కటే అనేటువంటి విజ్ఞానం వల్ల అంటే నేను బ్రహ్మాన్ని బ్రహ్మము ఒక్కటే అంటే ఉన్నదంతా నేనే నాకంటే అన్యముగా రెండవది ఏది లేదు అనేటువంటి ఈ జ్ఞానం వల్ల వాసన వాసనలన్నీ కూడా నా మంది భవతి పూర్తిగా నాశనమైపోతుంది. ఉంటాయి వాసనలు ఎవరిలో అందరిలో ఉంటాయి కానీ ఎప్పుడైతే సర్వవ్యాపకమై సూక్ష్మాతి సూక్ష్మమై ఏకమై అద్వయమై ఉన్నటువంటి బ్రహ్మమే నేను నేను బ్రహ్మాన్ని నాకన్నా రెండవది ఏది లేదు నాకన్నా అన్నప్పుడల్లా కూడా దృష్టి ఎక్కడ ఉండాలి ఆత్మ మీద ఉండాలి. కాబట్టి సర్వవ్యాపకమై అనంతమై అఖండమై అంతటా ఉన్నటువంటి ఆ బ్రహ్మమునైనటువంటి నేను తప్ప రెండవది ఏది లేదు అనేటువంటి నిశ్చయ జ్ఞానం ఎవరికైతే కలుగుతుందో వాళ్ళల్లో ఉన్నటువంటి వాసనలన్నీ కూడా నశించిపోతాయి. దీన్నే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని అన్నారు. జ్ఞానం అనేటువంటి అగ్నిలో అన్ని కర్మలు దగ్ధమైపోతాయి. కర్మఫలాలు వాసనలు మొత్తం కూడా దగ్ధమైపోతాయి. మళ్ళీ ఈ కర్మల్లో కూడా 3 రకాల కర్మలు ఉన్నాయి. ఆగామి కర్మలు సంచిత కర్మలు ప్రారంభ కర్మలు అన్నీ దగ్ధమైపోతాయి. బాగా మండుతున్నటువంటి అగ్నిలో బాగా జ్వాలలు పైకి లేచి 4 మనుషులు ఎత్తున బాగా అగ్నిజ్వాలలు మండుతూ ఉంటే దాంట్లో పచ్చికట్టెలు మండుతుంటాయి ఎండుకట్టెలు మండుతుంటాయి. మీరు చిన్న మంట కనుక పెడితే పచ్చికట్టెలు కనుక వేస్తే మంట ఆరిపోయి పొగొచ్చుద్ది. కానీ బాగా కనకడ మండేది అనుకోండి ఎండాకాలంలో పూరి గుడిసెలు తగలబడుతున్నాయి అనుకోండి అదిగో అలాంటి సందర్భంలో ఏమున్నా సరే అన్నీ తగలబడిపోతారు. పచ్చి లేదు పండు లేదు ఆ ముక్క లేదు ఈ కొయ్య లేదు అన్ని తగలబడిపోతాయి. అదే ప్రకారంగా ఈ జ్ఞానం అనేటువంటి అగ్ని కూడా అలాంటిది.
ఏమిటి జ్ఞానాగ్ని? నేను బ్రహ్మాన్ని అనేటువంటి జ్ఞానాగ్ని, నేను బ్రహ్మాన్ని అని నువ్వు అనుభవానికి రావడంతో పుట్టిందే ఆ అద్భుతమైనటువంటి అగ్ని. ఆ అగ్నిలో సమస్తమైనటువంటి వాసనలు కూడా మందీభవతి, పూర్తిగా నాశనమైపోతాయి. ఉపనిషత్తులన్నీ కూడా ఏం చెబుతాయి? అసలు ఉపనిషత్తులన్నీ దేనికున్నాయి? పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ఉన్నాయి. పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని, పరమాత్మ యొక్క యథార్థ తత్వం అంటే ఏమిటి? ఆ పరమాత్మ యథార్థ తత్వం సచ్చిదానందం. అది సత్తు చిత్తు ఆనందం ఎప్పుడూ ఉంటుంది, జ్ఞానస్వరూపంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఇక రెండోది ఏమీ లేదు. నిజంగా చెప్పాలంటే ఈ మూడు దాని లక్షణాలు కాదు, అదే దాని స్వభావమే, అది సత్తు చిత్తు ఆనందం. కాబట్టి ఈ భావనతోటి తత్వమసి, నువ్వు ఆ పరమాత్మవే అని ఉపనిషత్ వాక్యం చెప్పినప్పుడు శిష్యుడు, అవును నేను పరమాత్మని ఎట్లా అవుతాను, నేను మామూలు మానవుణ్ణి కదా, నేను జీవుణ్ణి కదా, కష్టాలు అనుభవించేవాడిని కదా, కోరికలు కోరుకునేవాడిని కదా, కాబట్టి నేను పరమాత్మను ఎట్లా అవుతాను అని శిష్యుడు కనుక విచారణ ప్రారంభం చేసినట్లయితే, ఆ విచారణ ఎలా ఉండాలి? శాస్త్రాన్ని తెలుసుకోవాలి, తెలుసుకున్నటువంటి శాస్త్రాన్ని పదే పదే మననం చేయాలి, మననం చేసినటువంటి విషయాన్ని స్థిరపరచుకోవడానికి నిధిధ్యాసన చేయాలి, ఆ తర్వాత అనేకమైనటువంటి సాధనల ద్వారా నేను ఆ బ్రహ్మాన్నే అనేటువంటి అనుభూతి కలగాలి. బ్రహ్మానుభూతి పొందినటువంటి వాడికి ఇక విషయాసక్తి ఉండదు. ఇది ఉపనిషత్ ప్రతిపాదిత సిద్ధాంతం. ఉపనిషత్ ప్రతిపాదించింది ఈ సిద్ధాంతాన్ని. ఎవరైతే ఆ బ్రహ్మానుభూతి పొందుతారో ఇక అటువంటి వాడికి విషయాసక్తి ఉండేటువంటి అవకాశం లేదు. విషయాలన్నీ కూడా అల్పమైనటువంటివి. ఇవన్నీ కూడా పైసా, 2 పైసలు, 3 పైసలు, 5 పైసలు చలని ఉండే అదిగో అవి. కాబట్టి వీటికి వాల్యూ లేదా ఆయన దృష్టిలో, ఆ మహాత్ముడి దృష్టిలో ఇక్కడ ప్రపంచానికి, ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులకి, విషయాలకి, భోగాలకి ఏమాత్రం కూడా ప్రాధాన్యత లేదు. అసలు ఇవి ఉన్నాయని కూడా అనుకోడు, ఇవన్నీ మిథ్యగా భావిస్తూ ఉంటాడు. అయితే కొందరు విమర్శకులు కానీ లేదా ఆత్మానుభూతిని పొందలేనటువంటి వాళ్ళు కానీ ఇలా అంటూ ఉంటారు. ఏమనంటే, ఏమండి, ఒకవేళ సాధకుడు బ్రహ్మానుభూతిని పొంది బ్రహ్మనిష్ఠుడై నిరంతరము కూడా తాను బ్రహ్మాన్ని అనేటువంటి జ్ఞానంలో ఉన్నప్పటికీ కూడా, నేను బ్రహ్మాన్ని అనేటువంటి జ్ఞానంలో ఉంటున్నాడు కానీ మరి పూర్వంలో పోగు చేస్తున్నటువంటి వాసనలు ఏమో ఉన్నాయి కదండి, మరి ఆ వాసనల యొక్క బలం వల్ల, శరీరానికి ఉన్నటువంటి ప్రారంభం వల్ల మరి ఏవేవో కర్మలు చేయటం, అనుభవించడం ఇవన్నీ కూడా జరుగుతాయి కదా, వాళ్ళలో కూడా భోగాసక్తి ఉంటుందేమో అని సందేహం. వాళ్ళు సందేహిస్తూ ఉంటారు. ఈ సందేహాన్ని విమర్శను ఖండిస్తూ శంకరాచార్యుల వారు అలా బ్రహ్మనిష్టలో ఆ భోగాసక్తి, విషయాసక్తి అనేటువంటిది ఎంత మాత్రమూ ఉండదు. బ్రహ్మనిష్టలో ఉన్నవాడికి ఈ ప్రపంచ భ్రమ ఉండదు, ఇది ప్రపంచం అనేటువంటి భ్రమ ఉండదు. ఇక్కడటువంటి వస్తువులు, విషయాలు, భోగాలు నిత్యమని, శాశ్వతమని, నిజమైనటువంటి ఆనందాన్ని ఇస్తాయి అనేటువంటి భ్రమ వాళ్ళకు ఉండదు. ఈ భ్రమే మనకుంది. ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువులు, విషయాలు, భోగాలు మనకి మహా ఆనందాన్ని ఇస్తాయి అని అనుకొని వాటి కోసం అబద్ధాలు ఆడతాం, వాటి కోసం అన్యాయాలు చేస్తాం, అక్రమాలు చేస్తాం, గొంతులు వస్తాం, ఇంకేమైనా చేస్తాం. కానీ ఆత్మానుభూతి పొందినటువంటి వాడికి అలాంటి ఆలోచనే ఉండదు. ఎందుకంటే అతను జీవభావం నుంచి విముక్తుడయ్యాడు, బ్రహ్మభావంలో ఉన్నాడు. మరి బ్రహ్మభావంలో ఉన్న తర్వాత, బ్రహ్మభావన కాదు, బ్రహ్మనిష్ట, బ్రహ్మస్థితి, బ్రాహ్మీ స్థితి, నేను పరమాత్మ అనేటువంటి స్థితి, ఆ స్థితిలో ఉండి ఆ అనుభూతి కలిగిన తర్వాత తాను బ్రహ్మాన్ని అనేటువంటి నిశ్చయం ఉంటుంది. కాబట్టి తానిప్పుడు జీవుడు కాదు, కాబట్టి తాను దేహం కాదు, కాబట్టి ఇక తనలో ఈ వాసనలు ఉండేటువంటి ప్రసక్తే లేదు, ఈ కోరికలు ఉండేటువంటి ప్రసక్తే లేదు,
ఆత్మానుభూతి కలగటంతో ఈ సమస్తమైనటువంటి వాసనలు దగ్ధమైపోతాయి. ఇంకా ఏ వాసన కూడా ఈ గతంలో మిగిలి ఉండేటువంటి అవకాశం లేదు. అవి పూర్వలాగా వ్యక్తమై ఆ వాసనలు పూర్వలాగా బయటకు వచ్చి ప్రేరణలు ఇచ్చి కర్మలకి ప్రోత్సహించడం అనేటువంటిది జరగనే జరగదు. ఒక మాటలో చెప్పాలంటే జీవన్ముక్తుడు మళ్ళీ జన్మించే పని లేదు కదా, మరి అందరూ కూడా మళ్ళీ జన్మించాలిగా. జన్మించడానికి కారణం ఏమిటి? ఒక మొక్క కనుక వేసామంటే, ఒక మొక్క కనుక వచ్చిందంటే దానికి కారణం విత్తనం ఉండాలిగా. ఒక విత్తనం వేస్తేనేగా మొక్క అనేది వచ్చేది. ఎంత పెద్ద చెట్టు అయినా విత్తనం ఉంటేనే వచ్చేది. విత్తనం లేకపోతే చెట్టు రాదు. కానీ ఆ విత్తనాలన్నీ కూడా పొయ్యి మీద ఒక బాండి పెట్టి వేయించారనుకోండి, ఇప్పుడు నాటారనుకోండి, ఆ విత్తనాలు మొలకెత్తాయా? మొలకెత్తవు. అగ్ని మీద కాలిస్తే విత్తనం అనేటువంటిది నేలలో నాటితే మళ్ళీ మొలకెత్తదు. జ్ఞానాగ్నిలో కాలిస్తే వాసనలు అనేటువంటి విత్తనాలన్నీ కూడా మాడిపోతాయి, మళ్ళీ జన్మం తీసుకురాలేవు. మన జన్మ కారణం వాసనలు కర్మఫలాలు. ఈ వాసనలు కర్మఫలాలు అనేటువంటి విత్తనాలు ఉండబట్టి మనకి జన్మ అనేటువంటి చెట్టు మొలుస్తుంది. ఈ విత్తనాలన్నీ కూడా మనం వేయించేస్తున్నాం. ఇక్కడ విత్తనాలు అయితే పొయ్యి మీద వేయిస్తున్నాం, ఇక్కడ విత్తనాలు కనుకైతే జ్ఞానం అనేటువంటి పొయ్యి మీద వేయిస్తాం, జ్ఞానం అనేటువంటి అగ్నిలో వేయిస్తాం. ఈ జ్ఞానాగ్నిలో వేయించిన తర్వాత ఆ విత్తనాలు మళ్ళీ కనుక నాటితే మొక్క రాదు. అంటే మళ్ళీ జన్మ అంటూ వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి వేయించినటువంటి విత్తనాలలాగానే వాసనలన్నీ కూడా, వాసనలు అనేటువంటి విత్తనాలన్నీ కూడా బలం కోల్పోయి బలహీనమైపోయి తిరిగి విజృంభించే వీల్లేక ఇక జన్మల్ని తీసుకురావటం సాధ్యం కాదు. ఇక్కడ కూడా కొంతమంది ఏమంటారంటే, ఏమండి జన్మ లేకపోతే ఏమి సరదా ఉంటుందండి, జన్మ ఉంటే కదండి ఏదైనా చేయటానికి కానీ ఏదైనా అనుభవించడానికి కానీ వీలయ్యేది, అసలు జన్మ లేకపోతే ఏముంటుందండి అని అంటారు. పాప జన్మ అంటే ఏమనుభవిస్తున్నాం మనకు తెలుసు కదా, ఎన్ని సుఖాలున్నా మళ్ళీ దుఃఖాలు దిగులు ఉన్నాయి. ఒకవేళ మన దుఃఖాన్ని వాటిని దాచిపెట్టి ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర మనం కాస్త ఆనందంగా ఉన్నట్టు ఫో చేసినా మనం ఒంటరిగా ఉన్నప్పుడైనా పిక్క తింటాయి. ఇది అందరికీ అనుభవమే. నేను చాలా ఆనందంగా ఉన్నానండి, ఇప్పుడు నాకేం పర్వాలేదండి, ఇప్పుడు నాకు అసలు ఏం కష్టం లేదండి అని ఎన్ని చెప్పుకున్నా ఇంకాసేపటికి ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఇదంతా ఇతర కోసం నటించడమే తప్ప మన వ్యవహారం కాదు. కనుక ప్రతి మానవుడికి కూడా ఏదో రకమైనటువంటి కష్టాలు దుఃఖాలు ఉంటూనే ఉంటాయి, ఏవో ఆలోచనలు ఉంటూనే ఉంటాయి, ఏవో బాధలు ఉంటూనే ఉంటాయి, ఏవో సమస్యలు మనస్సును వెనువెడుతూనే ఉంటాయి, ఏదో రకంగా అతడు యాతలు అనుభవిస్తూనే ఉంటాడు. జీవించి ఉన్నంతకాలము యాతల్లే, గర్భంలో ఉన్నప్పుడు యాతల్లే, చచ్చిన తర్వాత యాతలు, ఎందుకంటే అది యాత్రా శరీరం, మళ్ళీ రావడానికి యాతల్లే, అసలు అన్ని యాతల్లే. ఈ యాతలన్నీ కనుక తెలుసుకుంటే మళ్ళీ జన్మించాలని ఎవరు అనుకోరు. కానీ అందుకు ప్రయత్నం చేయాలంటే మాత్రం బాధ కనుక ఏం చేస్తామండి, ఇంతమంది పుడుతున్నారు కదా మనం కూడా దాంట్లో ఉండడం. కానీ మహాత్ములు అంటే అనుకోరు. అందువల్ల ఈ జన్మ అనేటువంటిది కనుక ఉంటే సుఖాలతో పాటు దుఃఖాలు అనుభవించాలి. సుఖాలన్నైనా అనుభవిస్తాం కానీ దుఃఖాలు అనుభవించాలంటేనే బాధ. జన్మ లేదు అని అంటే అసలు జన్మే లేకుండా పోయింది అని అంటే, అంటే లోపల విత్తనాలే లేకుండా పోయినాయి అంటే, అంటే వాసనలో కర్మఫలాలు లేవంటే అప్పుడు అతను ఎవరవుతాడు? ఆత్మ. ఆత్మ అంటే ఎవరు? పరమాత్మ. మరైతే పరమాత్మ సంగతి ఏమిటండి, ఆయనకి ఏం బాధలు ఉన్నాయి? ఏమండి పరమాత్మ కూడా జైల్లో పుట్టాడు కదా, లేదా పరమాత్మ కూడా కష్టాలు పడ్డాడు కదా, పరమాత్మ కూడా రాక్షసులు చంపడానికి ఎన్నో ఇచ్చేశాడు కదా, పరమాత్మ కూడా కొంతమంది చేతుల్లో ఓడిపోయాడు అని మనం ఏదైనా కథలు చెప్పుకుంటాం. పరమాత్మ కాదు ఓడిపోయింది, అదిగో ఆ పాత్రలు, ఆ పాత్రధారులు. పరమాత్మకి ఏ కష్టం లేదు, ఏ దుఃఖం లేదు, ఏ బాధ లేదు, ఏ కోరిక లేదు,
ఏదో కావాలని లేదు. మరి ఏమిటి, ఏముంది? ఆనందం మాత్రమే ఉంది. ఆనందం తప్ప ఇక రెండోది ఏమీ లేదు. ఆనందమే ఆనందం, ఆనందమే ఆనందం, ఆనందమే ఆనందం. అదిగో అది పరమాత్మ యొక్క స్థితి. మనం స్వప్నంలో నుంచి మేలుకున్నాం అనుకోండి, స్వప్నంలో చేసినటువంటి తప్పులకి శిక్ష అనుభవిస్తామా? కళ వచ్చిందనుకోండి, కళ్ళలో ఎవరితోటో తగాదా వచ్చింది, ఇద్దరు కొట్టుకున్నారు, అవతల వాడిని బాగా దెబ్బ కొట్టావు, వాడికి తగాదా చోట తగిలిపోయింది, చచ్చిపోయాడు, పోలీసులు కొట్టుకున్నారు నిన్ను, ఇదంతా కళ్ళనే, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు, కేసు పెట్టారు, అలాగనే కోర్టులో హాజరుపరిచారు, విచారణ జరిగింది, నువ్వు హత్య చేసిన సంగతి రుజువైంది, అందుకని నీకు 14 సంవత్సరాలు శిక్ష అన్నాను. అమ్మో అని ఒకసారి మెలకు వచ్చింది. ఇప్పుడైనా శిక్ష చేశారు కదా, మరి ఇప్పుడు నువ్వు జైలుకు పోయి కూర్చుంటావా 14 ఏళ్ళు? కూర్చుంది. ఎందుకని? అది స్వప్నంలో కదండి, ఇది కలగదా, కళ్ళలో వచ్చిన దానికి మనం ఎక్కడ ఎందుకు చేయాలా అని. కాబట్టి స్వప్నంలో జరిగినటువంటి దానికి ఇక్కడ ఏ రకమైనటువంటి విలువ లేదు. స్వప్నంలో నువ్వు ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా జాగ్రత్తగా శిక్షలు లేవు. అక్కడ నువ్వు చేసినటువంటి తప్పులకి నిన్ను ఎవరు కూడా ఇప్పుడు దూషించరు, ఇలాంటి పని చేసేవేంది, అలాంటి పని చేసేవేంది అక్కడంటే అన్నారు కదా, ఇక్కడ మాత్రం ఎవరు అన్నారు. నువ్వు బాధపడాల్సిన పని లేదు, నీకే గుర్తొచ్చి బాధపడతావాడు, బాధపడాల్సిన పని. అదేవిధంగా స్వప్నం నుంచి మేలుకోగానే అన్ని బాధలు నీకు ఎట్టయితే పోయినాయో, జాగ్రత్తలో నుంచి మేలుకోగానే అన్ని బాధలు పోతాయి. ఇప్పుడు జాగ్రత్తలో నుంచి నువ్వు జ్ఞానంలోకి మేలుకోవాలా? జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం, నేను బ్రహ్మాండం అనేటువంటి జ్ఞానం. ఎప్పుడైతే నేను బ్రహ్మాండం అనేటువంటి జ్ఞానంలోకి నువ్వు మేలుకున్నావో, ఈ జాగ్రత్తలో చేసిన అన్ని రద్దు. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం అవగాహన చేసుకోవాలి. ఎందుకనంటే ఎంత గట్టిగా చెప్పినా మనం వెంటనే మర్చిపోతామో అది వేరే విషయం. నిజంగా ఇక్కడ హత్యలు చేశారనుకోండి, ఇక్కడ తప్పించుకున్నారు, కానీ ఈ శిక్ష ఎక్కడ పడాలా? నరకంలోనైనా పడుద్ది, మళ్ళీ వచ్చే జన్మలోనైనా పడుద్ది. ఆ నరకానికి వచ్చే జన్మకి రెండింటిలో ఏదో ఒకటి జరుగుద్ది. నరకంలోనన్నా శిక్ష అనుభవించాలా, వచ్చే జన్మలోనన్నా నువ్వు ఆ శిక్ష అనుభవించాలా? ఇక జన్మ లేకుండా చేసుకుంటే నరకానికి పోయే పని లేదు, జన్మ లేకుండా చేసుకున్న వల్ల వచ్చే జన్మ లేదు కాబట్టి వచ్చే జన్మలో అనుభవించాల్సిన పని లేదు. అంటే నువ్వు చేసిన తప్పులన్నీ కూడా ఊరికినే పోతాయి. ఇది అన్యాయం కదండి, అన్యాయమే, ఆ లెక్కలో చూస్తే అన్యాయమే. కానీ నువ్వేం చేసావనంటే నీ స్థితిలో నుంచి నువ్వు మేలుకున్నావు. ఇప్పుడు స్వప్నంలో చేసినటువంటి హత్యకి ఇప్పుడు శిక్ష అనుభవించట్లేదుగా, అదే ప్రకారం ఇక్కడ చేసినటువంటి హత్యకి కూడా నువ్వు శిక్ష అనుభవించాల్సిన పల్లే. ఎప్పుడు దీంట్లో నుంచి నువ్వు మేలుకుంటే, ఈ జాగ్రత్తలో నుంచి మీ జ్ఞానంలోకి మేలుకుంటే, స్వప్నంలో నుంచి జాగ్రత్తలోకి మేలుకుంటే నీకు అక్కడ ప్రయోజనం, జాగ్రత్తలో నుంచి జ్ఞానంలోకి మేలుకుంటే నీకు ఇక్కడ ప్రయోజనం. అందువల్ల ఈ ఆత్మజ్ఞానాన్ని అందుకునేటువంటి వాళ్ళు, ఈ ఆధ్యాత్మిక రంగంలో ఉండేటువంటి వాళ్ళు కోటాను కోట్ల జన్మల్లో చేసినటువంటి పాపాలు, కోటాను కోట్ల జన్మల్లో చేసినటువంటి తప్పులు, వాటికి అనుభవించాల్సినటువంటి శిక్షలు అన్నీ కూడా ఒకే ఒక్క దెబ్బతో మొత్తం రద్దయిపోతాయి. నువ్వు ఇంకా కోటాను కోట్ల జన్మలు ఎత్తాలి కదా, ఆ జన్మలు మొత్తం ఎత్తే పని లేదు. ఎప్పుడంటే నువ్వు నేను బ్రహ్మాన్ని అనేటువంటి స్థితిలో ఉంటే, ఇది వేదాంతం అంతా, వేదాంతం అంతా అదే చెప్పేది. దాన్ని అర్థం చేసుకోవడం కోసమో, ఆ స్థితికి రావడం కోసమో మనం ఎన్నో తంటాలు పడాలి. కాబట్టి ఇందులో ఏం అనుమానం లేదు, ఎన్ని తప్పులు చేసినా తప్పించుకోవచ్చు. ఎప్పుడు అని అంటే ఆత్మానుభూతి పొందితే అంతే తప్ప, నువ్వు ఎన్ని పాపాలు చేసినా నువ్వు కనుక దానికి తగినటువంటి డబ్బు కనుక ఇక్కడ చెల్లిస్తే నీ పాపాన్ని తీసివేస్తాం అనేటువంటి వాళ్ళ మాటల లాంటివి కాదు ఇవి. ఎందుకనంటే పాపం పోవాలని డబ్బులు తీసి అక్కడ పెట్టేసి పాప పరిహార పత్రం కొనుక్కొని పాపం పోయిందని అనుకోవచ్చు, ఎక్కడికి పోదు.
ఈ తీసేస్తామని చెప్పి పాప పరిహార పత్రాలు అన్ని వాడికి తగులుద్ది పాపం, దాంట్లో సగం వీడని వేస్తాడు సగం, వాడు సగం వేస్తాడు, వాడి జీడికి అది తగిలిచ్చాడు సగం. కాబట్టి ఎప్పుడు కూడా చేసినటువంటి పాపం ఎక్కడికి పోదు, అనుభవించాల్సిందే. ఒక్కటే మార్గం ఉంది, అన్ని మొత్తం పోవాలంటే ఒకటి రెండు కాదు మొత్తం. నువ్వు ఆత్మానుభూతిని పొందుతావు, ఆత్మానుభూతి పొందితే మళ్ళీ జన్మ లేదు, మళ్ళీ అనుభవించాల్సినటువంటి పని లేదు, అన్నీ రద్దయిపోతాయి. మళ్ళీ ఇక నీకు జన్మ లేదు కాబట్టి నిరంతరము ఆనందంలోనే ఉంటావు. ఇది జన్మ లేకపోతే వచ్చేటువంటి ఆనందం. ఈ సంగతి తెలియక ఏమి రమ్స్ ఉంటుందండి మనకి జన్మ లేకపోతే అంటాడు. నువ్వు కూడా ఎక్కడన్నా మల యుద్ధం జరిగే కాడికి పోయి ఇక్కడ కూర్చొని చూస్తే ఏమి రమ్స్ ఉంటుందండి, వాటితో కాస్త మనం కూడా చేద్దామని కానీ నువ్వు పోతే లోపల గోదావరి కానీ దిగితే నీ సంగతి ఏమవుద్దు అదే అవుద్ది. ఇక్కడ ఊరికినే ఏదో చూస్తే పర్వాలా, కాస్త దూరంగా కూర్చొని మనం కూడా చూద్దాం, కాస్త మనం కూడా వాటితో మల యుద్ధం చేద్దాం లోపలికి పోయాం అనుకో, మొత్తం ఇరిగిపోతాయి, ఎక్కడెక్కడ చేతులు కాళ్ళు అన్నీ ఇరిగిపోతాయి. అవే మనసులో వేసుకొని తీసుకొని రావాలి. అదిగో అదే నీ బ్రతుకు. అందువల్ల ఏం చేయాలి అని అంటే ఆత్మానుభూతిని పొందడం ఒక్కటే నీకు మార్గం. ఆత్మానుభూతిని పొందాలి అని అంటే ఆత్మజ్ఞానాన్ని పొందాలి, అంటే ఉపనిషత్తుల జ్ఞానం తెలియాలి, శాస్త్రజ్ఞానం తెలుసుకోవాలి, శాస్త్రాన్ని వినాలి, విని మననం చేయాలి, మననం చేసి నిధి ధ్యాసం చేయాలి, స్థిరపరుచుకున్నటువంటి జ్ఞానాన్ని సాధన ద్వారా ఆ స్థితిలో ఉండటానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ జ్ఞాన స్థితిలో మేల్కొన్నటువంటి వాడు సిద్ధుడు, అటువంటి వాడిని జ్ఞాని అంటారు. అజ్ఞానంలో జాగ్రత్త అవస్థలో చేసినటువంటి వాటికి ఇక అతను కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం లేదు. స్వప్నంలో జరిగిన వాటికి మనం కట్టుబడం, జాగ్రత్తలో జరిగినటువంటి వాడికి ఆయన కట్టుబడ్డారు. కాబట్టి బ్రహ్మనిష్టలో ఉండేటువంటి వాడికి ఏ రకమైనటువంటి కర్మఫలాలు లేవు, ఇటువంటి భోగాసక్తి కూడా అతడికి ఉండదు. అతడు అన్ని భోగాలు ఆనందాలు ఆత్మలోనే పొందుతూ ఉంటాడు. అదే గొప్ప ఆనందం. అంతటి ఆనందాన్ని పొందేటువంటి వాడు అనిత్యమైనటువంటి సుఖాల కోసం భోగాల కోసం పరుగులు తీయాల్సినటువంటి అవసరం లేదు అని ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేసి, ఇక ఆత్మలో రమించేటువంటి వాడు ప్రపంచంలోని భోగాల పట్ల ఆసక్తి చూపడు అని చెప్పడానికి ఓ చక్కని ఉపమానాన్ని అందిస్తున్నారు శంకరాచార్య వారు చిట్ట చివరిగా. అదేమిటో మనం రెడ్డి చెప్తాం.